వీక్షక బాంధవులందరికీ కూడా నూతన సంవత్సర శుభాశీస్సులు శుభాకాంక్షలు. మకర రాశి వారికి శుభకృత నామ సంవత్సరం ఎలా ఉందో చూద్దాం. మకర రాశి వారికి ఇన్ని రోజులు గర్భంలో శని స్థానపలటం జరుగుతూ ఉంది. మరియు గురు రాహుల స్థానపలటం మూడు కూడా అంత శుభస్థానాలే ఉండదు. అయితే సాడే సాతి ఐదు సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకో రెండున్నర సంవత్సరం ఉంటుంది. కానీ ఈ సంవత్సరం అయితే నిజంగా అంత శుభ ప్రతిఫలం అయితే లేదు ఉండేది చెప్పాలంటే. అయితే మీరు చాలా జాగ్రత్తగా ఎలా ఉండాలంటే, మీరు ఏ ఉద్యోగంలో అయితే చేస్తున్నారో ఆ ఉద్యోగం నుంచినే మీకు అనారోగ్యం వస్తుంది. ఆహారం పట్ల చాలా జాగ్రత్త వహించండి. ఇతిమితి ఆహారం, అల్ప ఆహారం ఈ సంవత్సరం మీకు చాలా మంచిది. మరియు ఈ సంవత్సరంలో ఆస్తి వివాదాలు ఎక్కువ వస్తాయి, కోర్టు గొడవలు ఎక్కువ వస్తాయి. భూ సంబంధించిన వ్యాపారస్తులకి అనిష్టం, భూ సంబంధించిన వ్యవహారాల్లో కోర్టుల్లో అపజయాలు ఇలాంటివి ప్రాప్తిస్తాయి. రైతన్నలకు మంచిదే జరుగుతుంది, కానీ అయితే మధ్య మధ్యలో కాస్త ఇతరుల వల్ల గొడవల వల్ల మీ పంటల్ని పోగొట్టుకునే పరిస్థితులు ఏర్పడతాయి. అన్నాతమ్ముళ్ళ గొడవల వల్ల పంటల్ని మనం వదిలేయడం, అలాగే వాటి నుంచి ఇబ్బంది పడడం, లేదా కుటుంబరీత్యా గొడవలు వచ్చి ఆస్తి విచారణలో గొడవలు వచ్చి పంటని నష్టం చేసుకోవడం ఇలాంటివి పరిస్థితులు ఏర్పడతాయి. జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ ఒక పర్టికులర్గా మనము చూసేదైతే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు వాళ్ళకైతే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎంత దైవబలం ఉన్నా, ఎంత గురుబలం ఉన్నా, ఎంత మంచి పనులు చేస్తున్నా కూడా కొన్నిసార్లు హితశత్రువుల వల్ల చాలా బాధపడాల్సి వస్తుంది. అయితే మీరు సంపాదించిందంతా పోగొట్టుకునే పరిస్థితులు కూడా ఏర్పడతాయి అని ఉంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండండి. అనుకోకుండానే ఉద్యోగం రిజైన్ చేయడమో, ఉద్యోగం సస్పెండ్ అయిపోవడం ఇలాంటివి చెడు వస్తాయి. అయినంత వరకు జాగ్రత్తగా ఉండాలి. ఇక ప్రైవేట్ సెక్టార్ జాబ్లో ఉన్న వారికి అనారోగ్యం వల్ల చేసే పనిని వదిలేయడం ఇలాంటివి వస్తాయి. మీరు మీ వృత్తిని చక్కగా నమ్ముకొని దాంట్లోనే ఎన్ని కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఎదిరిస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో శుభం జరుగుతుంది. ఇక గృహంలోనే ఉన్న స్త్రీలకు పట్లయితే ఆరోగ్యం గురించి జాగ్రత్త, ఆహార పద్ధతులు మార్చుకోండి, పగలు నిద్రపోకండి, రాత్రి త్వరగా పనుకొని ఉదయం త్వరగా లేస్తూ ఉండండి, శివుణ్ణి ఎక్కువ ఆరాధిస్తూ ఉండండి, ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది. ఇక ఉద్యోగం చేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకునే ఒక స్త్రీలకైతే ఈ సంవత్సరంలో లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం ఆర్థికంగా కాస్త ముందరికి వెళ్తూ ఉంటారు. కానీ అపవాదాలు, అవమానాలు వస్తూ ఉంటాయి, నిందలు వస్తూ ఉంటాయి, చెడు పనికి చేయి వేస్తూ ఉంటారు, చెడు ఆలోచనలు ఎక్కువ ఉద్భవిస్తూ ఉంటాయి. మిత్రులతో చేరి ఈ ఒక చెడు ఆలోచనలు, ఎవరికైనా అపవాదాలు, నిందలు మీపైన వచ్చేస్తాయి. వేరే వాళ్ళకి సహాయం చేయడానికి పోయి మీరు చిక్కేసుకొని అవమానాలు పడే పరిస్థితులు వస్తాయి. ఉద్యోగంలో కాస్త ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, ఆ ఉద్యోగం నుంచినే మీకు అనారోగ్యం వచ్చే పరిస్థితులు ఉంటాయి. జాగ్రత్త వహించండి, కాన్ఫిడెన్స్ పెంచుకోండి. ఇక వయసైన వారికి ఈ సంవత్సరంలో మంచిగానే ఉంటుంది. మీరు ఏ గురించి ఆలోచించేదొద్దు. మీ ఆరోగ్యం పట్ల మీరు జాగ్రత్త వహిస్తూ ఉండండి. పిల్లలు వాళ్ళంతకు వాళ్ళు ఎక్కడో ఒక చోట జీవిస్తూ ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారని కోరుకుంటూ ఉండండి. మీ ఆరోగ్యం పట్ల మీరు జాగ్రత్త వహిస్తే మీకు శుభమే జరుగుతుంది. ఇక సాడే సాతి ఈ ఒక గర్భశని వల్ల ఈ లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం కూడా చాలామంది ఉద్యోగానికి ప్రయత్నించి దొరకకుండా, ఎన్ని ఉద్యోగాలు ప్రయత్నించినా రాకుండా ఉండే వారికి ఉద్యోగాలు ప్రాప్తిస్తాయి. చదివే పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చదువు పూర్తి అవుతుంది. కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం వస్తుంది. విదేశీ యోగాలు, విదేశీ యానాలు ఇలాంటివన్నీ ప్రాప్తిస్తూ ఉంటాయి. కానీ నదీ తీరాలకి ఎక్కువ వెళ్ళకండి. ట్రక్కింగ్ చేయడం వల్ల ఆపేయండి ఈ సంవత్సరం. పై ఎక్కడైనా అంటే ట్రక్కింగ్ చేయడం అంటే ఏదైనా కొండల ప్రాంతాలు ఎక్కడం ఇలాంటివి చేయకండి. అడవి ప్రాంతానికి ఎక్కువ పోకండి. అలాంటివి అయినంత వరకు జాగ్రత్తగా ఉండండి. అంటే వన్యమృగాల నుంచి మీకు ఏదైనా ఇబ్బంది జరగచ్చు అనే పరిస్థితులు కనబడుతున్నాయి. దాని నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఇదే కాకుండా మనం చూసేదైతే ఈ ఒక మకర రాశి వారికి ఈ ప్రస్తుత గురువు మరియు ఈ రాహుకేతు వల్ల జరిగే అపార్థలు అంటే, గురువు చూడండి ఇప్పుడు ప్రస్తుతం మూడో స్థానంలో గురువు ఉంటాడు. తృతీయ గురువు ఉండడం వల్ల దుఃఖ చూడండి, దుఃఖం ఇస్తూ ఉంటాడు. చిన్న చిన్న విచారాలని మనసుకు తీసుకునేయడము, రోగపీడ, తర్వాత అల్ప భోజన, ధనహాని,
పాప ప్రజ్ఞహ ఇలాంటివన్నీ భయం వస్తూ ఉంటుంది. భూమికి సంబంధించిన పదార్థాల్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. శని చూడండి, శని మీకు రెండో ఇంట్లో ద్వితీయ స్థానంలో శని ఉంటుంది. అధిక తిరుగాట అంటే చూడండి, అధికంగా తిరగడం, అధికంగా పని చేయడానికి వెళ్ళడం, ఇలాంటి పరిస్థితులు, ఆర్థికంగా ఇబ్బందులు పడే పరిస్థితి, ఆర్థికంగా ఇబ్బందులు పడే పరిస్థితులు, ఆస్తి నాశ, స్థాన నాశ, ఈ రెండు ప్రాప్తిస్తాయి. వినాకారణంగా అపవాదాలు వచ్చేస్తూ ఉంటాయి. మనసులో ప్రశాంతత ఉండదు. మిత్రద్రోహం ఎక్కువ జరుగుతుంది అనేది ఉంది. అదే విధానంగా రాహు కూడా అగ్ని భయాన్ని అందిస్తున్నాడు, దారిద్రాన్ని అందిస్తున్నాడు. జాగ్రత్తగా ఉండాలి, ఇంట్లో ప్రశాంతత లేకుండా చేయడాన్ని అందిస్తున్నాడు. దయచేసి గురుశాంతి, శనిశాంతి, రాహుశాంతి మాత్రం మర్చిపోకండి. మరియు అదే విధానంగా ఈ మకర రాశి వారు మీరు ఎక్కువ శాతం భగవంతుని ఆరాధన చేస్తూ ఉండండి. మీ ముఖంలో ఎప్పుడు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా నేను సంతోషంగా ఉండాలి అనే ఒక స్మైల్ ఫేస్ పెట్టుకోండి. అదే మిమ్మల్ని గెలిపించేస్తుంది. మీరు అయినంత వరకు శివుణ్ణి ఆరాధించండి, శివుణ్ణి పూజించండి. అయినంత వరకు మీరు పరమేశ్వరుని ఎంత ఆరాధిస్తారో, పరమేశ్వరుని ఎంత పూజిస్తారో, మరియు సాడే సాతి తగ్గడానికి ఆంజనేయ స్వామి వారానికి ఒకసారి అయిన దేవాలయానికి వెళ్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది. ఇక ఇదే ఒక మకర రాశి వారికి ఆదాయము వ్యయము కోష్టకాన్ని చూసేదైతే, మకర రాశి వారికి 5% ఆదాయం ఉంటే 2% వ్యయం ఉంటుంది. ఇక ఆరోగ్యం 0, అనారోగ్యం 2% ఉంది. ఇక రాజపూజం 1%, రాజకోపం 2%, సుఖము 6, దుఃఖము 3. ఇది ఆదాయ వ్యయ కోష్టకం. ఇక ఈ సంవత్సరం అంతా కూడా మీరు శివుణ్ణి మరియు హనుమంతుణ్ణి ఆరాధిస్తూ ఉండండి, పూజిస్తూ ఉండండి, శుభం జరుగుతుంది. ఇదిగో మీ ముందు కనబడుతుంది, దీని పేరు శ్రీవాస్తు యంత్రం అని. ఇది చాలా రోజులు చాలా కష్టపడి చాలా ఆలోచించి దీర్ఘంగా ఏదైనా ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీని క్రియేట్ చేసే ఒక ట్రయాంగిల్, అంటే ఇలా ఒక దీనికే ఒక రేఖాగణితలో మీకు అందరికీ తెలుసు, రేఖాగణిత శాస్త్రంలో ఈ దీనికి ఈ రేఖలు ఇలా కలిస్తే ఒక ఎనర్జీ ఉంటుంది. తర్వాత ఇలాంటి రేఖ చూసుకోండి, ఇది ఒక రేఖ మనకి ట్రయాంగిల్ షేప్లో ఉంది చూడండి. ఇదే ట్రయాంగిల్ని ఇలా కలిపితే చూసారా, ఇలా ట్రయాంగిల్ని రెండు కలిపేస్తే ఒక చక్రంగా మారింది. ఇప్పుడే కానీ వీధిపోటు ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఇక నుండి ఆ వీధిపోటుకి ఆపోజిట్ మనకి ఏదైతే ఉంటుందో, కాంపౌండ్ వాల్ కావచ్చు, ఇంటి గోడ కావచ్చు, అది వీధిపోటు అనేది తూర్పు ఉండొచ్చు, లేదు అంటే దక్షిణం ఉండొచ్చు, పరమట ఉండొచ్చు, ఉత్తరం ఉండొచ్చు, ఏ కార్నర్లో అయినా సరే ఆ ఒక వీధిపోటుకి ఆపోజిట్ మనం ఒక ఇంటికి మేక కొట్టి, ఆ కాంపౌండ్ కానీ ఇంటికి కానీ మేక కొట్టి దీన్ని తగిలించాలి అంతే. దీన్ని తగిలించేస్తే చాలు, ఏ నెగిటివ్ ఎనర్జీ అయినా ఇలా పడి ఈ నెగిటివ్ ఎనర్జీస్ని అలాగే బయట తోసేస్తుంది. ఈ షేప్స్ చూడండి, ఇది 9 ఉంటాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9 ఉంటాయి. ఇవి 9 ఇవి పాజిటివ్ ఎనర్జీని మాత్రమే ఇది అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని అలాగే బయటికి తోసేస్తుంది. అలా తయారు చేసాం, అందుకే ఇక్కడ 9 విధానంగా 9 చక్రాలు వేసి దీని ఒక విశేషంగా సైంటిఫిక్ పిరమిడ్గా తయారు చేసాము. అందుకే దీన్ని జస్ట్ మన ఇంట్లో మేకు కొట్టి తగిలిస్తే చాలు, ఇంట్లో ఎటువంటి దోషమున్నా దూరం అయిపోతుంది. మీ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తే ఇక భయపడకండి, వాస్తు దోషం ఉంది అని ఎవరు చెప్పినా భయపడాల్సిన అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఇల్లు ఖాళీ చేసే అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఒక కాంపౌండ్ కొట్టేది, దబ్బేయడము, ఇల్లు దబ్బేయడం అలాంటిది అవసరం లేదు. ఎక్కడైతే వాస్తు దోషం ఉంది, ఏ గోడకు వాస్తు దోషం ఉంది, ఏ వీధి సపోర్ట్కి వాస్తు దోషం ఉందో అక్కడ మేకు కొట్టి దీన్ని ఒకటి తగిలించండి. ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసే అద్భుతమైన శ్రీవాస్తు యంత్రం.